సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సరస కవి, ప్రవచన ప్రవీణ, బ్రహ్మశ్రీ చావలి ఆంజనేయమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకు సంక్రాంతి అయిపోయిన మరుసటి రోజు కనుమ పండుగ వస్తుంది కదా. కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది చాలా మందిలో ఏదో మూఢనమ్మకం కూడా ఉంది, అది కూడా ఉంది. ఎందుకనంటే మన ఒక సామెత కూడా ఉంది, కనుమ నాడు కాకైనా కదలదు అంటారు. ఓకే, అది కారణం. దీనికి మనం చారిత్రకంగా ఆలోచించినట్లయితే ఈ సంక్రాంతి పండగ మామూలుగా మన జనానికి ఎంతవరకు ఏ పండగ ఏ విధంగా బట్టలు కట్టుకొని పిండి వంటలు చేసుకుని ధాన్యం ఇంట్లో చేస్తామో కనుమకు కూడా అంత ప్రాధాన్యం ఉంది. అంటే ఏంటంటే, జంతువులందరికీ ఎద్దులు అవి ఉంటాయి కదండి, వాటి అన్నిటికీ అలంకారం చేయటం, వాటికి మెళ్ళో గజ్జలు కట్టడం, వాటికి పసుపు రాసి ఆ రోజున వాటి చేత పని చేయించరు. ఇంకో విషయం ఏంటంటే, కనుమ నాడు పనులకు కూడా ఎవరు వెళ్ళరండి, మీరు రావంటారు, ఆ రోజున విశ్రాంతి తీసుకుంటారు. అది ఒక కారణం అండి. రెండవది ఏంటంటే, ప్రయాణం అనే మాటకు అర్థం ఏంటంటేనండి, అది వాళ్ళు ఒక సామెత కింద ఇప్పుడు పెద్ద పట్టించుకోక్కర్లేదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు వద్దన్నారంటే, ప్రయాణం అంటే నడకేనండి. అప్పుడు అవును, ఒకప్పుడు ఈ సామెతలు ఈ పుస్తకాలు ఇవన్నీ ఏర్పడినప్పుడు వెనక్కి వెడితే మనకు కాశీకి పోతే కాటికి పోయినట్టు అనేవాళ్ళు. ఎందుకు ఆ మాట వచ్చేదంటే, ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలంటే కొన్ని రోజులు, నెల రెండు నెలలు కూడా పట్టేది. అలా పెడుతుంటే మధ్యలో ఏదైనా ఊళ్ళో ఉండే అయ్యా కాశీ పెడుతున్నా అంటే వాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు, వీళ్ళకి గ్రూప్గా వెళ్ళేవాళ్ళు అండి. భయం వాళ్ళకి నడిచే కదా, ఆ బంధువులు కలిసి ఒక ఐదుగురో పది మందో కలిసి ఈ సామాన్లు పెట్టుకొని మూటలు కట్టుకొని ఇవన్నీ నడిచి నడక. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి రాజులు వచ్చిన తర్వాత కొంతకాలం గుర్రాలు వచ్చినాయి. కొంతమంది ధనవంతులు గుర్రం మీద వెళ్ళేవాళ్ళు, కొంతమంది రథం మీద, ఇలా కొంతమంది బళ్ళ మీద. అంతే తప్ప ఆంగ్లేయులు వచ్చిన తర్వాత కార్లు విమానాలు అన్నీ ఈ మధ్య వచ్చినాయి. అంతకు పూర్వం రైళ్లు కూడా లేవు. రైళ్లు కూడా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్లే మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అందువల్ల ఈ సామెత మనకు అప్పట్లో చెప్పింది ఇప్పటికే అంటే ఒక విధంగా పర్వాలేదు. ఇప్పుడు ప్రయాణం అనే మాట ఎందుకు చేయొద్దని అంటే కష్టంతో కూడింది కాబట్టి. ఇప్పుడు పండగ అయిన తర్వాత కొంచెం ఒక్కరోజున విశ్రాంతి తీసుకోకుండా వెంటనే ఎందుకు ప్రయాణం చేస్తావనే దృష్టిలో చెప్పారని మనం సామాజిక దృష్టితో అది అనుకోవచ్చు. అయితే రెండవది ఏంటంటే, ఈ కనుమ అనేటువంటి మాట ఒక శ్లోకం ఒకటి ఉందండి, ఏంటంటే అది శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా శక్తియుచ్చవేచ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని అని. అమ్మవారి శక్తి ఉత్సవం తర్వాత అవన్నీ ఇప్పుడు అవి చెప్పాడు. ఈ ఐదింటికి కూడా కనుమనే పేరు. ఓకే, అంటే ఇప్పుడు గ్రామాల్లో జరిగే అమ్మవారి ఉత్సవాలు కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, ఆ మరుసటి రోజున కూడా మనం కనుమనే అనుకుంటాం. కనుమనే అని ఆ రోజున కూడా వెళ్ళకూడదు. ఓకే, ఇది మనకు శాస్త్రం చెప్పింది. ఏమి ఈ ఐదు కొంచెం మీకు వివరణ చెబుతానండి. ఈ ఐదు చెప్తే మనకు సరిపోతుంది. ఓకే గురు. ఒకటి ఏంటంటే శవదాహే, అంటే మన బంధువులు ఎవరో పోయినప్పుడు ఆ రోజున పెడతామండి, శవదహనం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ మన్నాడు కూడా వెంటనే వెళ్ళకూడదండి. శవదాహే, ఆ శవదాహే అంటే ఏంటనమాట, అది కూడా ఆ మన్నాడు కూడా ఏమిటనమాట, వీటి యొక్క పరే ఆహనే, వీటి తర్వాత వచ్చే రోజును కనుమంటారు అని చెప్పాడు. శవదహనం చేసినప్పుడు ఆ రోజు సాయంత్రమో ఆరో ఐదో అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు విచారణలో ఉంటారు, ఒకళ్ళు కూడా ఓదార్చుకొని ఉంటారు, వెంటనే ఎవరిని వెళ్ళొస్తానని వెళ్ళిపోకూడదు. అది కూడా ఒక కారణం సామాజిక దృష్టితో. అందుకని శవదహనం చేసిన రోజు ఆ రోజు నుండి వాళ్ళని బంధువులను ఓదార్చి మన్నాడు కూడా కొంచెం మనం వాళ్ళకి విశ్రాంతి ఓదార్పు చెప్పి ఆ మొన్నాడు కూడా వెళ్ళకూడదు అన్నాడు. ఇది మొదటిది శవదాహే, అంటే శవదహనం చేసినప్పుడు. ఇక రెండోది ఏంటంటే గ్రామదాహే, ఒకసారి ఊళ్ళో ఏదో మంటలు వచ్చి ఊరు దహనం కొన్ని ఇళ్ళు తగలడిపోతాయండి, అప్పుడు బాబాయ్ ఇదేదో గొడవగా ఉంది నేను పారిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు మనం. మొన్నాడు కూడా వెళ్ళకూడదు అండి. శవదహనం గ్రామదహనం, గ్రామాల్లో ఇళ్ళు పల్లెటూళ్ళు ఒకసారి అనుకోకుండా ఏవో ఇళ్ళకి ఎండాకాలం పూరిళ్ళు అవి అయినప్పుడు అప్పుడు మొన్నాడు తప్పకుండా ఉండాలటండి. ఎందుకు ఉండాలి,
వాళ్లకు సహాయం చేయాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకు మన చేతని సహాయం చేయాలి. కానీ నేను ఏదో పొరుగురి నుంచి వచ్చాను, వీడు పడిపోకూడదు, అది శాస్త్రం చెప్పిందండి. గ్రామాలకు కూడా ఏదైనా దహనం జరిగినప్పుడు అప్పుడు కూడా మొన్నాడు నువ్వు పరేహరి అంటే మొన్నాడు అనమాట, మొన్నాడు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే మూడోది సపిండీకరణే తథా, ఇది సంస్కృతం మాట. మనకు తెలుగులో మీకు అర్థం అవ్వాలంటే మనిషి పోయిన తర్వాత 10, 11, 12 అని కర్మలు చేస్తారు, చేస్తే దాన్ని 12వ రోజు సపిండీకరణం అంటే ఆ 3 రోజులు కూడా చేస్తారు, ధర్మాధికారాలని ఇచ్చి 12వ రోజు సపిండీకరణం. సపిండీకరణం అయినప్పుడు మరి ఏమవుతుందంటే ఆ రోజున కూడా అప్పుడు ఆ మొన్నాడు మనం 12వ రోజున వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోకూడదండి. 12వ రోజు పెద్ద కర్మ జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది ఇన్ని నాలుగోది, మూడోది, నాలుగోది ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారి జాతర, అమ్మవారి జాతర శక్తి ఉత్సవం, శక్తి ఉత్సవే. అమ్మవార్ల జాతరలు జరిగినప్పుడు మంచి ఉత్సాహంగా అంతా చేసుకుంటారు. మొన్నాడు మనకి ఎంత పని వెళితే ఆ రోజున నన్ను వెళ్ళచ్చు, అదో విశేషం అండి. కావాలంటే అమ్మవారి జాతర ఆ రోజున వెళ్ళాలి, కానీ మొన్నాడు మాత్రం దాన్ని కనువు అంటారు. అందుకని ఏంటన్నమాట, శక్తి ఉత్సవం జరిగినప్పుడు అపరే అహని అంటే మర్నాడి రోజున నా గంతవ్యం వెళ్ళకూడదు. ఇది నాలుగోదండి. ఇంక తర్వాత ఏంటి, సంక్రాంతం, సంక్రాంతి పండుగ మొదట అసలు దాంతోనే మొదలెట్టాం మనం. సంక్రాంతి పండుగ మొన్నాడు కూడా కనుము, ఆ రోజున కూడా మనం వెళ్ళకూడదు. ఈ ఐదింటికి కూడా మనం ఆలోచించినట్లయితే మనకు సామాజిక దృక్పథం కనిపిస్తుందండి. అంటే ఏంటంటే ఈ సమయాల్లో వాళ్ళకి కొంచెం అమ్మవారి ఉత్సవం జరిగినప్పుడు ఆ రోజున ఊరంతా అలసిపోయి ఉంటుంది, ఆ మన్నాడు కొంచెం సర్దుకోవడం అదంతా అవుతుంది. అప్పుడు కూడా మనం వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉండి వాళ్ళకి అంతా సహాయం చేసి ఆ మన్నాడు వెళ్ళాలి అనేటువంటి ఒక సామాజికమైనటువంటి ఒక దృష్టితో ఇవన్నీ మూఢనమ్మకాలు కాదండి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా మనకు అంతరార్థం కనిపిస్తుంది. అది మనకు తెలియనంత మాత్రాన అది మూఢనమ్మకం అనుకోవడానికి వీల్లేదు. అందుకని ఈ విధంగా 5 కనుమలు మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందువలన ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలి, ఈ మధ్య కొంతకాలం కొంతమంది ఏం మొదలెట్టారంటే ముక్కనుమ కూడా వెళ్ళకూడదని ఊరికి ప్రేదో అత్తగారింటికి అల్లుడు వచ్చి కాలక్షేపం చేయటం కోసం ఇంకో రోజు తింటాం చెప్పినట్టు తప్ప మనకు శాస్త్రంలో ఎక్కడ ముక్కనుమ నాడు వెళ్ళకూడదని లేదు, హాయిగా వెళ్ళచ్చు. అందుకని గురుగారు ముక్కనుమ గురించి కూడా ఒకసారి వివరిస్తారా? ముక్కను అసలు లేదమ్మా ఈ మధ్య, ముక్కను అంటే ఏంటంటే కనుమ అన్నాడు ముక్కనుమ అని, అంతకంటే ఏది లేదు. కనుమ అంటే సంక్రాంతి పండుగ మొన్నాడు ముక్క, అయితే ఇది అసలైన మూఢనమ్మకం అనుకోవచ్చు. అంటే ఇది అసలైన మూఢనమ్మకం, ఈ మధ్య ప్రచారం చేస్తారు వాడు ఇంట్లో ఉండిపోవడానికని. ఇది ఏంటంటే పారి హాయి కాలక్షేపం చేయడానికి మర్యాద చేస్తారు కదా. అల్లుళ్ళు వచ్చినప్పుడు మామగారు ముక్కనుమ కూడా వెళ్ళకూడదండి, మన ఎవరో పంతులు గారు చెప్పారు నాకు అంటాడు. అది ఒట్టిది ముక్కనుమ, అసలు ఈ కనుమ వరకు మాత్రం శాస్త్ర ప్రమాణం ఉంది, ముక్కనుమకు మాత్రం ఏమీ లేదు. హాయిగా ముక్కనుమ నాడు అంటే కనుమ అన్నాడు, ఆ ఉండమని మాత్రం ఏం లేదు. ఇది ఇది మూఢనమ్మకం, మనం ప్రచారం చేసుకుంది మన స్వార్థం కోసం. ఓకే గురుగారు, మూఢనమ్మకాలు అలాగే కనుమ గురించి చాలా మందికి ఒక సంక్రాంతి తర్వాత వచ్చే కనుమే అందరికి తెలుసు. ఇలా 5 రకాల కనుమలు ఉన్నాయనేది చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.